పేలవ బ్యాటింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కొంపముంచింది. సీజన్ మొత్తం విధ్వంసం సృష్టించిన హైదరాబాద్ బ్యాటర్స్ తుది పోరులో తుస్సుమన్నారు. కెప్టెన్, మేనేజ్మెంట్ వ్యూహాలేవీ విజయాన్ని అందించలేకపోయాయి. అటు బ్యాటింగ్, బౌలింగ్లో ఫెయిల్ అయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ఫైనల్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముందు మోకరిల్లారు. పవర్ప్లేలోనే 125 పరుగులు కొట్టిన జట్టు ఫైనల్ మ్యాచ్కు వచ్చేసరికి బోల్తా పడింది. కేవలం 113 పరుగులు మాత్రమే చేసి ఆల్అవుట్ అయింది. కోల్కతా బౌలర్ల దాటికి ఏ బ్యాటర్ క్రీజ్లో నిలవలేకపోయారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కోల్కతా నైట్ రైడర్స్ మూడో కప్పు ఎగరేసుకు పోయింది. సన్ రైజర్స్కు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఆధిపత్యం ప్రదర్శించింది. ఓపెనర్ సునీల్ నారాయణ్ ఫెయిల్ అయినా మరో ఓపెనర్ గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్తో కలిసి పని పూర్తి చేశారు. కేవలం 11 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. భువనేశ్వర్, కమిన్స్, నటరాజన్ లాంటి భీకర బౌలర్లున్నా కోల్కతాకు కళ్లెం వేయలేకపోయారు. పరిస్థితులు కూడా కోల్కతాకు అనుకూలించడంతో గెలుపు ఖాయమైంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుని తప్పు చేసిందని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడ్డారు. అదే వేదికపై క్వాలిఫైర్ 2లో రాజస్థాన్పై గెలిచిన సన్ రైజర్స్ పిచ్ కండిషన్ను సరిగ్గా అంచనా వేయలేకపోయారు. ఈ సీజన్ మొత్తంలో కోల్కతాకు చేసింగ్లో 100% సక్సెస్ రికార్డు ఉంది. అలాంటి జట్టుపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది సన్ రైజర్స్. అది కాస్త మైనస్ అయింది. ఓవర్ కాన్ఫిడెన్స్కు వెళ్లి బొక్క బొర్లా పడిందని నిపుణులు అంటున్నారు. జట్టు కూర్పులోనూ సన్ రైజర్స్ సరైన నిర్ణయం తీసుకోలేదు. మార్క్రమ్ సీనియారిటీ, ఎక్స్పీరియన్స్ను దృష్టిలో పెట్టుకుంది. ఫామ్ కోల్పోయి గత మ్యాచ్ల్లో ఫెయిల్ అయిన మార్క్రమ్ను ఫైనల్లోనూ ఆడించింది. న్యూజిలాండ్ హిటర్ ఫిలిప్స్ను ఈ సీజన్ మొత్తం బెంచ్కే పరిమితం చేసింది. కనీసం ఫైనల్స్లోనైనా ఆడించి ఉంటే కాస్త ప్లస్ అయ్యేదని అంటున్నారు. అటు ఫామ్లో లేని సమద్ను జట్టులోకి తీసుకున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించారు. కాగా అతడికి బదులు వాషింగ్టన్ సుందర్ను తీసుకుంటే ప్రయోజనం ఉండేదని చెబుతున్నారు. ఏదేమైనా సన్ రైజర్స్ 8 కళ కలగానే మిగిలిపోయింది. అభిమానులకు మళ్లీ నిరాశే మిగిలింది. కప్పు గెలవకపోయినా సీజన్ మొత్తంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ప్రత్యర్థులను హడలెత్తించి రికార్డులను చెదరగొట్టారు. ఇదే ఊపులో నెక్స్ట్ సీజన్లో మరింత మెరుగై రావాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఐపీఎల్ ఫైనల్లో కోల్కతా కేక పుట్టించింది. ఎస్ఆర్హెచ్పై 8 తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో కేకేఆర్ అదరగొట్టింది. 2024 ఐపీఎల్ విజేతగా అవతరించింది. అయితే కోల్కతా నైట్ రైడర్స్ ఈ సీజన్లో ఇంత అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవడంలో గౌతమ్ గంభీర్ పాత్ర కీలకమనే చెప్పుకోవాలి. టీంకు మెంటర్గా వచ్చి కోల్కతా దశను మార్చేశాడు గౌతమ్ గంభీర్. కొన్ని సీజన్ల నుంచి వెనుకబడ్డ కోల్కతా టీంను గంభీర్ మాస్టర్ మైండ్తో మళ్లీ గాడిలోకి తీసుకొచ్చాడు. ముఖ్యంగా ఆటగాళ్లందరికీ పూర్తి స్వేచ్ఛనివ్వడం, ఎవరూ అభద్రతా భావానికి గురికాకుండా చూడడం, ఆటగాళ్లు ఒకరినొకరు విశ్వసించే వాతావరణాన్ని కల్పించడంలో గంభీర్ సక్సెస్ అయ్యాడు. దాని ఫలితంగా 2024 ఐపీఎల్ విజేతగా కేకేఆర్ అవతరించింది. నరేన్ను ఓపెనర్గా పంపాలని అతడు తీసుకున్న నిర్ణయం కోల్కతాకు అద్భుత ఫలితాలనిచ్చింది. నరేన్ విధ్వంసకర బ్యాటింగ్తో ఆ జట్టు ఫైనల్ చేరడంలో ముఖ్య భూమికను నిర్వర్తించాడు. వేలంలో అతడు స్టార్ట్ను ఎంచుకోవడం కూడా చక్కని ఫలితాన్నిచ్చింది. గంభీర్ మార్గనిర్దేశకంలో నైట్ రైడర్స్ నిర్భయంగా ఆడింది. గంభీర్ వ్యూహాలు, టోర్నీ ఆశాంతం జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాయని కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెప్పాడు. గత 2 సీజన్స్లో 7వ స్థానంలో నిలిచిన జట్టు ఈసారి ఫైనల్కు వస్తుందని, అది కూడా టాప్ ప్లేస్తో అని ఊహించగలరా? కానీ అది జరిగింది. కోల్కతా మేనేజ్మెంట్ మళ్లీ ఏరి కోరి మెంటర్గా తెచ్చుకున్న గంభీర్ జట్టుకు 3వ ట్రోఫీ అందించి తనెందుకు స్పెషలో నిరూపించాడు. సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై, ముంబై, బెంగళూరు, లక్నవూ టైటిల్కి హాట్ ఫేవరెట్లు.
ఈ నాలుగు నుంచి రెండు టీంలు ఫైనల్ కు వస్తాయని క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనాలు వేశారు. అనూహ్యంగా కోల్కతా నైట్ రైడర్స్ అదరగొడుతూ వచ్చింది. తొలి రోజుల్లో గాలివాటం విజయాలన్నారు, కానీ ఆ తర్వాత నైట్ రైడర్స్ మామూలు జట్టు కాదు అని తేల్చేశారు. ఏకంగా 20 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్ కు వచ్చింది. అక్కడ డేంజరస్ బ్యాటింగ్ ఉన్న సన్ రైజర్స్ ను ఓడించి ఫైనల్లో కడుగు పెట్టింది. మళ్లీ అదే జట్టు ఫైనల్ కు వస్తే అక్కడ అదే తీరును ప్రదర్శించి ఐపీఎల్ 17వ సీజన్ విజేతగా నిలిచింది.